నమ్మేవాళ్లు ఉన్నంతకాలం మోసంచేసేవాళ్లూ ఉంటారు ఈ విషయాన్ని వయసులో అమ్మాయిలు తెలుసుకోకపోవడం వల్లే ప్రేమికుడి ముసుగులో ఉన్న మోసగాళ్లను నమ్మి నడిరోడ్డున పడుతున్నారు ఖమ్మంలో ప్రియుడి పెళ్లి ఆపడానికి కళ్యాణ మండపానికి వెళ్లి బంగపడ్డ యువతి ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే మరో యువతి నచ్చినవాడు శారీరకంగా మోసం చేశాడంటూ అతని ఇంటి ముందు మౌన దీక్షకు దిగింది ఖమ్మంకు చెందిన దీప్తి అనే యువతి పేరెంట్స్ రెండు తొమ్మిది నుంచి ఆటోనగర్లో హోటల్ బాయ్స్ హాస్టల్ నడుపుతున్నారు రీసెంట్ గా దీప్తి ఇంటి పక్కనే అద్దకుంటున్న గుణగంటి పవన్కృష్ణ అనే యువకుడు పరిచయమయ్యాడు మంచి మాటలతో దీప్తి కుటుంబ సభ్యులకు దగ్గరయ్యాడు రెండువేల ఇరవై ఒకటిలో యువతిని ప్రేమిస్తున్నానని చెప్పి తరచూ దీప్తి ఇంటికి వెళ్లడం వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడుతూ మంచివాడని వేయించుకున్నాడు ఇదే సమయంలో అనగా రెండువేల ఇరవై ఒకటిలో పవన్ తల్లిదండ్రులు శ్రీనివాసరావు మమత హైదరాబాద్ వెళ్లిన సమయంలో దీప్తిని ఇంటికి తీసుకువెళ్లి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను శారీరకంగా లోబర్చుకున్నాడు ప్రేమ పేరుతో యువతిని లోబర్చుకుని కోరిక తీర్చుకున్న పవన్ ఆ తర్వాత దీప్తి ప్రెగ్నెంట్ అని తెలియగానే అబోషన్ చేయించాడు ఆ తర్వాత బాధితురాలు పెళ్లి చేసుకోమని పదే పదే అడగడంతో తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు తాను బీసీ సామాజిక వర్గానికి చెందినవాడినని దీప్తి ఎస్సీ సామాజిక వర్గానికి చెందింది కావడంతో చిన్నచూపు చూసి దూరం పెట్టాడు పెళ్లి విషయంలో ప్రియుణ్ణి గట్టిగా నిలదీయడంతో పవన్ దీప్తిని చచ్చిపొమ్మని లేదంటే తానే చంపేస్తానంటూ బెదిరించడం ఇంటి దగ్గరకు కిరాయి రౌడీలను పంపాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది తనకు జరిగిన అన్యాయాన్ని పవన్ తల్లిదండ్రులకు చెప్పుకుందామని వెళ్తే వాళ్లు కూడా ఈ విషయంలో కొడుకుని వెనకేసుకొస్తూ పెళ్లి జరిపించమని ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోమని బెదిరించారంటోంది బాధితురాలు ప్రేమ పేరుతో యువకుడి చేతిలో మోసపోవడమే కాకుండా తన కుటుంబ సభ్యుల్ని కిరాయి రౌడీలతో బెదిరించడంతో తాను కూడా ప్రాణాలకు సైతం తెగించి పవన్తో పెళ్లి జరిపించాలని మౌన దీక్షకు దిగింది దీప్తి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది తనకు పవన్తో వెంటనే పెళ్లి జరిపించాలని దీప్తి కోరుతోంది తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉన్నందువలన రక్షణ కల్పించాలని బాధితురాలు కోరుతోంది తనకు న్యాయం జరగకపోతే ప్రేమ పేరుతో లోబర్చుకుని కులం పేరుతో దూరం పెడుతున్న పవన్ కుటుంబంతో ఎంతవరకైనా పోరాటం చేస్తానంది దళితులను మాయమాటలతో శారీరకంగా వాడుకొని ఇలా రోడ్డున పడేసేవారికి తగిన బుద్ధి చెప్పడానికి మహిళా సంఘాలు ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యవాదులు తనలా మోసపోయిన బాధితురాలి పక్షాన నిలబడాలని కోరుతోంది బాధితురాలు ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా అగ్ముగం ప్రాంతం ఇక్కడి జావేద్ అహ్మద్ అనే యువకుడు తల్లితో పాటు నివాసం ఉంటున్నాడు ఇకపోతే ఆ యువకుడు స్థానికంగా ఎక్కడా సరిగ్గా పనిచేయకుండా చేతిలో ఉన్న డబ్బులతో తాగుడుకు బానిసయ్యాడు మద్యానికి డబ్బులు లేకపోవడంతో తల్లిని వేధించి డబ్బులు తీసుకునేవాడు ఇలా రోజూ మద్యం తాగి ఇంటికొచ్చి తల్లిని వేధిస్తుండేవాడు ఇదిలా ఉంటే జావేద్ అహ్మద్ ఇటీవల ఓ పీకల దాకా తాగి ఇంటికొచ్చాడు ఇక రావడమే కాకుండా ఏదో విషయంలో తల్లితో గొడవకు దిగాడు దీంతో తల్లిని అసభ్యకర పదజాలంతో దూషించాడు ఇక ఇంతటితో ఆగని ఆ దుర్మార్గుడు తల్లిపై దాడి చేశాడు ఇంట్లో ఉన్న పదునైన ఆయుధంతో కనిపెంచిన పాపానికి తల్లిపై క్షణికావేశంలో అన్యాయంగా దాడి చేశాడు జావేద్ అహ్మద్ దాడిలో ఆ తల్లి రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది ఇక ఇతని దాడిని అడ్డుకోబోయిన ముగ్గురు వ్యక్తులపైన కూడా అతడు తీవ్రంగా దాడి చేశాడు దీంతో వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన వారిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు అనంతరం స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు ఆ తర్వాత పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇటీవల చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది తాగిన మత్తులో కన్నతల్లిని దారుణంగా హత్య చేసిన ఈ దుండగుడి కిరాతకం ఎంతవరకు సమంజసం ఇలాంటి దుర్మార్గులను ఎలా శిక్షించాలి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి